మెట్ల మీద కూర్చోండి, అందరూ కింద వరకు కూర్చోవచ్చు, ఇంకా ముందుకు పోండి ప్లీజ్. అలా మెట్ల మీద కూర్చోండి, ఇంకా కింద కూర్చోండి. జరగాలి ఇట్లా మీద మీద పడితే ఇట్లా కొద్దిగా శ్రీ ఇంకొంచెం జరగాలి 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 ప్లీజ్. ఓకే శ్రీ గారు మాట్లాడాలి అందరికి. హలో విద్యార్థి మిత్రులకు విజ్ఞప్తి, దయచేసి స్టేజీ కొంచెం వెనక్కి జరగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓయు నాయకులు గారికి విజ్ఞప్తి, జర శ్రీగారు కొంచెం వెనక్కి. ప్లీజ్ మనమందరం టీజీవీపీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థి సంఘం రాష్ట్రంలో, దయచేసి వెనక్కి జరగవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ అరే ప్లీజ్ ప్లీజ్ దయచేసి అన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నా ఆహ్వానాన్ని స్వీకరించి కాంగ్రెస్ పార్టీలో నన్ను సాధారణంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి స్వాగతించినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు కెప్టెన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడైనటువంటి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్ గారు, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ శ్రీధర్ గౌడ్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారు, బండ్ల గణేష్ గారికి క్రమశిక్షణ కమిటీ ప్రోటోకాల్ చైర్మన్ గారు వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ దయాకర్ గౌడ్ గారికి, బొమ్మ హనుమంతరావు గారికి, విజయ్ కుమార్ కురువా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులు, ఉమ్మడి 10 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి టీజీవీపీ నాయకులందరికీ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. విద్యార్థి మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీని స్థాపించిరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించినటువంటి విద్యార్థిగా నేను ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడదలుచుకున్నా. కాబట్టి విద్యార్థి మిత్రులారా, నాతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం, అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కూడా స్వార్థం కోసం నేను పనిచేయలే. దాదాపు ఒక గిరిజన బిడ్డగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 200 కేసులు నా మీద మోపబడి 20 సార్లు నేను జైలుకు వెళ్ళడం జరిగింది. అట్లాంటి విద్యార్థి నాయకుడుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా.
ఉద్యమంలో అందరికి చాక్లెట్లు వంచిండు, స్వీట్లు వంచిండు. ఉద్యమం తర్వాత ప్రగతి భవన్ గేట్లు మూసిండు కేసీఆర్. ఏ ఒక్క విద్యార్థి నాయకుడికి కూడా ఈరోజు ఉద్యోగాలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఒక రవీంద్ర నాయకుని చూస్తే, ఒక రాములు నాయకుని చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు, టీఆర్ఎస్ పార్టీలో వారి స్థానం ఏందో అర్థం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్కు నేను ఒకటే హెచ్చరిస్తున్నా, నేను మాజీ ఎంపీ రవీంద్ర నాయకుని కాదు, రాములు నాయకుని కాదు, భట్టు శ్రీహరి నీ అంతం చూడడానికే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకీ గుండెనెట్టుకున్నా, ఇదే హైదరాబాద్ లో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, నిన్ను అడ్డుకోవడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేసిన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తానని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా సొంత నియోజకవర్గం కోదాడ నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వారు ప్రస్తుతం హుజూర్నగర్ లో ఉన్నారు. కాబట్టి తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కావచ్చు, ఓయుజేఏసి నాయకులు కావచ్చు, అందరినీ కలుపుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పనిచేస్తానని చెప్పేసి కూడా ఈరోజు అందరి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అభివృద్ధి అంటే టీఆర్ఎస్ నే చూడాలట. అభివృద్ధి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏ ఒక్క విద్యార్థికి ఉద్యోగం రాలే. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణ విశ్వవిద్యాలయం పాలమూరు కావచ్చు, ఏ విశ్వవిద్యాలయమైనా ఒక విద్యార్థికి కూడా ఉద్యోగం రాలే. కానీ సంతోష్ కుమార్ కు రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. టీ న్యూస్ పెట్టుకున్నాడు, నమస్తే తెలంగాణ పెట్టుకున్నాడు. అదే కేటీఆర్ కు మంత్రి తీసుకున్నాడు. ఆయన అంటారు, నేను 6 సంవత్సరాలు ఉద్యోగం చేసి మంత్రినయ్యా అని చెప్పేసి అంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు 10 నుంచి 15 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉన్నది, వారికి జైలుకు వెళ్ళినటువంటి చరిత్ర ఉన్నది. మరి నువ్వు ఏ రోజు ఉద్యమంలో జైలుకి వెళ్ళావని చెప్పేసి కూడా నేను కేటీఆర్ ని ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాటలు పాడిండు. ఈరోజు రోజు మీడియాలో నాగన్న గట్టునుంటావా లేకపోతే ఈ గట్టునుంటావా అని చెప్పేసి ఆంధ్ర పాట పాడుతున్నటువంటి కేటీఆర్ ఇప్పటికైనా తెలంగాణ పాట వాడు. 1-2 సీట్లు వస్తాయా, 10 సీట్లు వస్తాయా, 100 ఓట్లు వస్తాయా డిసైడ్ చేసుకొని చెప్పేసి కూడా ఒక గిరిజన బిడ్డగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన లేనిపోని మాటలు మాట్లాడి దిగజారుడుతనానికి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు కేసీఆర్, కేటీఆర్ మాటలున్నాయి. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విద్యార్థి, హరిజనుడు నుంచి గిరిజనుడు నుంచి తెలంగాణ బిడ్డలంతా ఈరోజు పరిశీలిస్తా ఉన్నారు. వారందరూ మీరు మాట్లాడేటటువంటి విషయాలన్నిటినీ గమనిస్తా ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పిన పనులు చేసుకోండి. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయ్యిందంటే అది ఒక కాంగ్రెస్ వల్లనే. మన ముందు కనిపిస్తున్నటువంటి మెట్రోను కూడా ప్రారంభించింది కాంగ్రెసే, మెట్రోను శంకుస్థాపన చేసింది కూడా కాంగ్రెసే. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాలను కూడా పక్కన పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించినటువంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరులకు, నిరుద్యోగ సోదరులకు, విద్యార్థి మిత్రులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పేదల నేస్తం, కాంగ్రెస్
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి పక్షాన పోరాడే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పేసి భావించి ఈరోజు ఈ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ మొదలుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి పూర్వ జిల్లాలో తెలంగాణ నాయకులు కేటీఆర్ హరీష్ రావు కవితలు 500 నుంచి 1000, 2000, 3000 ఎకరాలు కొంటున్నారు. మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ స్కామ్గ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడతాడు ఎవరు, కేటీఆర్. మరి నీకు ఈరోజు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా? ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు అవినీతి పాల్పడలేదని చెప్పేసి గుండె మీద చేయి పెట్టుకొని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పేసి కూడా ఉస్మానియా జేఏసీ తరఫున తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. నీకు అంతగా నీతిమంతుడు అయితే పార్కాయ తోటలు కొంటావా, లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములు కబ్జా పెడతావా అని చెప్పేసి కూడా ఈరోజు అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ప్రగతి నివేదన సభని పెట్టిర్రు. అది మా దృష్టిలో అయితే ప్రగతి నివేదన సభ కాదు, ప్రగతి ఆవేదన సభ, కేసీఆర్ ఆవేదన సభ, కేటీఆర్ ఆవేదన సభ, కవిత ఆవేదన సభ, సంతోష్ కుమార్ ఆవేదన సభ. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఉద్యమంలో అందరితో మంచి మాట్లాడారు, అందరికి ఫోన్లు చేసిర్రు. శ్రీహరి నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో యాక్టివ్ ఉన్నారు, జైలు పోయిండు, కేసులు పెట్టుకుండు. అట్లాంటి వాడుకుంటే మనకు ఎదురుండదని చెప్పేసి భావించిర్రు. కానీ శ్రీహరిని వాడుకోవాలని చూస్తే మీ తాట తీసే విద్యార్థి శక్తి కూడా తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థి మిత్రులారా. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు ఆదేశిస్తే ఏ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా మనఃపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోదాడలో నామినేషన్ వేసినప్పటి నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తనే, నా రక్తం ఉన్నంత వరకు కాంగ్రెస్ కార్యకర్తగానే ఉండాలని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు పాదాభివందనం చేస్తూ, జై తెలంగాణ. ఒక కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.